అంత లేకుండా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా వామపక్ష విప్లవ పార్టీలు రోడ్డెక్కాయి. రెండో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ధరలు తగ్గించాలని 10 వామపక్ష విప్లవ పార్టీల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడలో సిపిఐ, సిపిఎం, సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ లిబరేషన్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకుని ధర్నా కొనసాగించారు. పోలీసుల అభ్యంతరం లెక్క చేయకుండా తమ ఆందోళనను కొనసాగించారు. అధిక ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, ఇంటి పన్ను, వాటర్ పన్ను తగ్గించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నినదించారు. అధిక ధరలకు హద్దే లేదు, ఏలటోడికి బుద్ధే లేదు అంటూ ఆందోళనకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎద్దేవా చేశారు. ఆందోళనకారులు ధరలు తగ్గించాలని కలెక్టరేట్ వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు ఆగకుండా కలెక్టరేట్ గేటు వరకు వచ్చి ఆందోళన కొనసాగించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేయకుండా విధించిన నిషేధం ఎత్తివేయాలని, ధర్నా చౌక్ రద్దు చేసి కలెక్టరేట్ వద్దనే ధర్నాలు చేయడానికి అవకాశం కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల సత్యనారాయణ, ఎం రాజశేఖర్, జే వెంకటేశ్వరరావు, ఏగుపాటి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. బాధుతూనే ఉన్నారు. అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశాన్ని బాధుడే బాధుడని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిరోజు బాధుతూనే ఉన్నారు. ఇంటిపై పన్ను, చెత్తపై పన్ను, కరెంటు ఛార్జీలు రోజు రోజుకి పెంచుతూనే ఉన్నారు. ఒక పక్క కరోనాతో అల్లాడి ఉన్నటువంటి ప్రజలపై చాలా భారాలు మోపుతున్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గ్యాస్ రోజు రోజుకి పెంచుతున్నారు. ఈరోజు కూడా పెట్రోల్ మీద రేట్లు పెంచారు. ఇలా రోజు రోజుకు పెంచుకుని పోతుంటే సామాన్యులు బతికేది ఎట్లా అని మేము అడుగుతున్నాము. అందుకనే ఈ పెరిగిన ధరలు దిగే వరకు కూడా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. రాబోయే కాలంలో మరింత ప్రతిఘటన ఉద్యమాలు సిద్ధం కావాలని ప్రజలను సిద్ధం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం.